నమస్కారం రైతు సోదరులారా, మా ఉపాస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఇక్కడ మేము వ్యాపారానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని మీ కోసం అందిస్తున్నాము. రైతు సోదరులారా, ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా పండించే అరటి రకాలు మరియు అవి రైతులకు ఎలా మంచి ఎంపిక అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. గరిష్ట దిగుబడి మరియు మంచి లాభం కోసం ఏ రకమైన అరటిని పండించాలో రైతు తెలుసుకోవడం ముఖ్యం. రైతు సోదరులారా, ఈ వీడియోలో మీకు మంచి లాభాలతో పాటు మంచి దిగుబడిని ఇచ్చే ముఖ్యమైన నాలుగు రకాల గురించి తెలుసుకుందాం. కర్పూరం లేదా సుగంధాలు, ఎర్ర అరటి, G9 లేదా గ్రాండ్ 9, పొట్టి పచ్చ అరటి. రైతు సోదరులారా, ఆలస్యం చేయకుండా ప్రతి రకం గురించి వివరంగా తెలుసుకుందాం. కర్పూరం లేదా సుగంధాలు. రైతు సోదరులారా, మనం మొదటిగా కర్పూరం లేదా సుగంధ అరటి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రకం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు మరియు గోదావరి ప్రాంతాల్లో పండించే అత్యంత ప్రసిద్ధి పొందిన అరటి రకాల్లో ఒకటి. ఈ అరటి పండ్లు పసుపు రంగుతో తీపి మరియు లేత స్వభావానికి ప్రసిద్ధి చెందాయి. ఈ రకాలు హెక్టార్కు 50 నుంచి 60 టన్నుల వరకు దిగుబడితో అధిక ఉత్పాదతకు కూడా ప్రసిద్ధి చెందాయి. ఈ రకం పొడి మరియు చిత్తడి నేలల్లో చాలా సౌకర్యవంతంగా తట్టుకోగలదు. ఎర్ర అరటి. రైతు సోదరులారా, మనం మాట్లాడుకోబోయే తదుపరి రకం ఎర్ర అరటి. ఈ రకం దాని ప్రత్యేకమైన ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందింది మరియు దాని రుచి మరియు వాసన కోసం వినియోగదారులలో ప్రసిద్ధి చెందింది. హెక్టార్కు 40 నుంచి 50 టన్నుల దిగుబడి ఉన్నందుకు ఎర్ర అరటి రైతులకు గొప్ప ఎంపిక. ఈ రకాలు తెగుళ్లు మరియు చీడలను కూడా తట్టుకునే నిరోధకతను కలిగి ఉండడం వల్ల సాగు చేయడం సులభం. G9 లేదా గ్రాండ్ 9. రైతు సోదరులారా, మనం చెప్పుకోబోయే మూడవ రకం G9 రకం. ఈ రకం వాస్తవానికి భారతదేశంలోని ఆగ్నేయాసియా భాగం చెందినది. ఈ రకం హెక్టార్కు 60 నుంచి 65 టన్నుల దిగుబడిని ఇస్తుంది. ఈ రకం తెగులు మరియు చీడల నిరోధకతను కలిగి ఉంటుంది. G9 రకం ధర ఎక్కువగా ఉండడంతో రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంది. దీని పండ్లు 9 నుండి 12 అంగుళాలు మరియు పంట తర్వాత వాటి షెల్ఫ్ జీవితం ఇతర రకాల కంటే ఎక్కువ. ఈ రకాన్ని అనంతపూర్, కడప, ఏలూరు రీజియన్లలో వాణిజ్యపరంగా పెంచుతారు. పొట్టి పచ్చ అరటి. ఈ రకం ఆంధ్ర, కర్ణాటక మరియు తమిళనాడులో ఉత్పత్తి అవుతుంది. ఈ రకాన్ని కూరగాయలు మరియు ప్రాసెసింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇతర రకాలతో పోల్చితే వాటి కోత అనంతరం షెల్ఫ్ జీవితం తక్కువ. ఈ రకం దిగుబడి హెక్టార్కు 50 టన్నుల వరకు ఉంటుంది. ముగింపు. రైతు సోదరులారా, పొట్టి పచ్చ అరటి సహా ఆంధ్రప్రదేశ్లో పండించే కర్పూరం, ఎర్ర అరటి, G9 వంటి అరటి రకాల గురించి మీరు తెలుసుకున్నారు, మేము చర్చించాము. ఈ రకాలు వాటి రుచి, పోషక విలువలు మరియు అధిక దిగుబడికి ప్రసిద్ధి. ఒక రైతుగా గరిష్ట దిగుబడి మరియు మంచి ఆదాయాన్ని నిర్ధారించడానికి మీరు మీ నేల రకం మరియు వాతావరణానికి అనుగుణంగా సరైన రకాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మా ప్రియమైన రైతు సోదరులారా, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉందని మరియు రాబోయే కాలంలో ఉత్తమమైన అరటి రకాన్ని ఎంచుకోవడానికి మీకు సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము. ఉపాజ్ను వీక్షించినందుకు ధన్యవాదాలు.